సంక్రాంతి పర్వదినాన ఉత్తరాయణ శుభారంభ కాలములోన ఇది చాలా పవర్ఫుల్ తర్పణం. వాస్తవంగా ప్రతి అమావాస్య నాడు తర్పణ కార్యక్రమం చేస్తారు. ఇంకొంతమంది అయితే నిత్యం కూడా చేస్తారు. నిత్యం వాళ్ళు నిత్యం చేయలేకపోయినా అమావాస్య వచ్చిందంటే చాలు, చాలామంది కొంచెం ట్రెడిషనల్ పీపుల్, వాళ్ళు చేస్తారు సిస్టమేటిక్గా. మీరు ఎప్పుడైనా సరే ఈ తర్పణము, ఈ దర్బా ఇవన్నీ ఉండకూడదంటే ఇదిగో నేను చేయించుకున్నాను చూడండి, ఒకసారి ఇటువంటిది మీరు చేయించుకోవాలి. అంటే దీన్ని ధరించామనుకోండి, దీన్ని పవిత్రము అంటారు. అంటే దర్బా ఎంత పవర్ఫుల్లో బంగారు కూడా అంత పవర్ఫుల్. మీరు ఇది ధరిస్తే చాలా సరిపోతుంది అంతే ఇంకా. కాబట్టి ఇటువంటిది మీరు చేయించుకుంటే ఇంకా ఈ దర్బ కోసం మీరు వెళ్ళడము, ఎక్కడో తిరగడము ఇవన్నీ మీకు ఉండవు. దర్బ మీకు దొరికినా కూడా అది ఫ్రెష్గా ఉండాలా. ఎప్పుడో ఒక 1 వీక్ కిందట, 1 మంత్ కిందట అంటే అది పనిచేయదు. ఇది చాలామంది తెలియక దర్బా దర్బా అంటుంటారు. కాబట్టి ఫ్రెష్గా ఉండాలి అది. ఏ రోజుది ఆ రోజే పనికి వస్తుంది, రెండో రోజు పనికిరాదు అది. ఈరోజు అందరూ చక్కగా చేశారు బాబు. అంటే సంక్రాంతి పర్వదినాన నీవు తర్పణ కార్యక్రమం చేస్తే ఇక రిమైనింగ్ 11 మంత్స్ అమావాస్యలకు నువ్వు చేయవలసిన అవసరం లేదు. అంటే అంత పవర్ఫుల్ మీకు అర్థమేంటుంది ఇంకా. ఎందుకు అని అంటే ఒక సంవత్సరంలో వచ్చేటువంటి అమావాస్యలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, వాళ్ళకి ఎంత ఆనందం కలుగుతుందో, పితృదేవతలకు ఎంత సంతోషం కలుగుతుందో, ఎలాంటి సత్ఫలాలు కలుగుతాయో సంక్రాంతి పండగ నాడు ఇదిగో చేస్తే అటువంటి ఫలాలు వాళ్ళకి కలుగుతాయి, అటువంటి ప్రసన్నత వాళ్ళకి కలుగుతుంది. ఎవ్రీ మంతు మనం చేయలేకపోవచ్చు, కనీసం సంవత్సరానికి ఒకసారి చేసినా వాళ్ళు ఎంతో సంతోషిస్తారు, ఆనందిస్తారు, మీకు దీవెనలు ఇస్తారు.